అంది అవార్డు ఇస్తారు అదిగో పాట అయిపోతుంది తొందరగా వెళ్ళు వెళ్ళు ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం హలో హాయ్ మీ పేరు చెప్పుకో చూద్దాం ఎక్స్క్యూజ్ మీ మీకు ఏ సినిమాలోంచి సాంగ్ కావాలి నీకు నాకు పెళ్ళంట ఓకే మీ కోసం ఆ సినిమాలోంచి పాట లేదు గీట లేదు పాటిస్తున్నాం చూడండి ఎవరు నువ్వు ఏం కావాలి నీకు ఇందాక ఫోన్లో చెప్పాగా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ప్రెస్తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాం ప్రెస్తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాను మరి అప్పుడు ప్రెస్ని పిలవాలి మనం పిలవమనండి ప్రెస్ని పిలవమనండి ఆ పిలవమని చెప్పరా పిలవమనండి ఆ ఏంటి బెదిరిస్తున్నావా అవునుమా బెదిరిస్తున్నాను ఒక కాపీ టీవీ 9 కి ఇంకో కాపీ ఈటీవీ 2 కి పంపించా అనుకో మీ ఇద్దర్ని 420 కేస్ కింద బుక్ చేసి లోపల దేశ ఛానల్ క్లోజ్ చేస్తారు ఆమేన్ హే మ్యాన్ ఏం కావాలి నీకు ఎంత కావాలి డబ్బు అక్కర్లేదు ఆ కొంప తీసి నా ఛానల్ లో 50% వాటాడుతావా తక్కువ ఛానల్ రా నీది ఇది నేను తీసుకొని అప్పులు కట్టుకుంటూ కూర్చుంటాను ఆ థాంక్స్ సో వాట్ వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ 1 వీక్ మీ ఇంటో షెల్టర్ కావాలి వాట్ యా ఒప్పేసుకో అమ్మా ఏం సార్ ఒప్పుకునేది మా ఇల్లే వినే లాడ్జా బలవంతం లేదు కుదరదండి చెప్పు ఒక కాపీ ఈటీవీ 2 ఇంకో కాపీ టీవీ 9 నువ్వు కంగారు పెట్టగయ్యా ఇక్కడ షాపింగ్ చేస్తే దొరుకుతావు కదా కరుపు అమ్మా బగాతలే నా తల్లే ఒప్పేసుకో 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 కాళ్ళు నొప్పులైతే చేత్తో నొక్కించుకుంటారు మీరండి సార్ రోడ్ రోలర్ ని ఎక్కించుకోమంటారు ఇవి కాళ్ళు నొప్పులు కాదమ్మా పొరిటి నొప్పులు ఇదిగో బిడ్డ అడ్డ తిరుగుతున్నాడు మన ఫ్యూచర్ బాత్ సంసార చెల్లో ఉంది సరే నన్ను ఆలోచించుకునేవండి అంత టైం లేదు నాకు మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి సార్ మీ ఇంట్లో వాళ్ళకి మనం ఓ వెళ్తూ ఆలోచిద్దాం రా ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ అమ్మా వదినా త్వరగా రండి ఏంట్రా అక్కడ చూడు అంటే పేరు తెలియకుండానే ఇంటికి తీసుకొచ్చేసావా అంటే పరిచయమే 10 నిమిషాలే అయ్యింది నాన్న అబ్బా 10 నిమిషాల పరిచయానికి ఇంటికి తీసుకొచ్చావా అంటే అది దానిలో చిన్న ప్రాబ్లం వస్తేను అంత ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లం అంటారండి బాలే వారే ఏమైంది బాబు ఏమన్నా ఏమిటండి ఒక క్షణం నేను ఎగిరి పట్టుకపోతే నవ్య రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుందండి నేను ఇవతల పక్క అలా నడుచుకుంటూ వస్తున్నానండి నవ్య పాపులర్ యాంకర్ కదండి వెనకాల రౌడీలు పడ్డారండి నవ్య పరిగెడుతుందండి రౌడీలు పరిగెడుతున్నారు నవ్య పరిగెడుతుందండి రౌడీలు పరిగెడుతున్నారు ఎదురుగా ఒక బ్రేకులు లేని లారీ జిగ్జాగ్ జిగ్జాగ్ వచ్చేసిందండి పాపం ఒక క్షణం నవ్యకి ఏం చేయాలి అర్థం కాలేదండి కళ్ళ ముసిరి గట్టగట్టి వణిగిపోతే కేకలు పడుతుందండి నాకు ఒక క్షణం ఏం అర్థం కాలేదండి నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కాలేదయ్యా పూర్తిగా చెప్తే కదండి అర్థమయ్యేది చెప్పనండి చెప్పు అలా గాల్లోకి ఎగిరి నవ్విని పట్టేసుకుని ఫుట్పాత్ మీద దూకేశానండి ఒక్క నిమిషం ఉండవయ్యా చెప్పండి సిటీలో సైకిల్ మీద కింద పడిపోతేనే టీవీ వాళ్ళు స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ లేసేస్తారా అలాంటిది అంత పెద్ద సిచ్యువేషన్ జరిగితే ఒక్క టీవీలో కూడా కవరింగ్ రాలేదేమయ్యా కవరింగ్ చేద్దామని మీలాంటి వాడు వచ్చాడండి ఈ అదుపు తప్పి లారీ ఆడి మీదకి దూకెళ్ళిపోయింది అమ్మేడమ్మ ఆడిపోయి ఉంటాడు నీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదమ్మా ఇంతకీ మీరెవరు నేను ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారంట హోటల్లో ఉంటానంటే నాకింత హెల్ప్ చేశారు మీరు ఎక్కడ ఉండటం దేనికి మా ఇంట్లో ఉండండి అని తీసుకొచ్చాను మీకు అభ్యంతరం లేకపోతేనండి నో 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 నువ్వెప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లోనే దిగాలి అలాగే థ్యాంక్ యూ ఎనీవే నాకు పని ఉంది సరదా టేక్ కేర్ ఆఫ్ దట్ ఓకే థ్యాంక్ యూ సార్ సరే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం నేను ఎక్కడ ఉన్నానండి మీరే కంగారులో చాలా థ్యాంక్స్ బాబు టైంకి మా అమ్మాయిని దేవుళ్ళా కాపాడావు అయ్యో మీకే థ్యాంక్స్ చెప్పాలండి నాకా ఎందుకు మీ మాట వింటుంటే ఎక్కడో అమెరికాలో ఉన్న మా అత్తయ్య మాట్లాడినట్టుంది అందుకు నువ్వు స్నానం చేయి బాబు నీకు భోజనం రెడీ చేస్తాను అలాగే అత్తయ్య
అత్తయ్య అమెరికా అత్తయ్య వాయిస్ అది పర్వాలేదు అలాగే పిలు రా బాబు ఫ్రెష్ అవుదు ఓకే నువ్వు ఆగవే నాకు చిన్న డౌట్ వచ్చింది హలో చెప్పమా చెప్పాల్సింది నువ్వురా వ్యవహారం ఎంతవరకు వచ్చింది ఇప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చా వాతావరణం ఎలా ఉంది అనుకూలంగా ఉందా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు ఒక్కొక్కరిని స్టడీ చేయాలి ఇంతకీ శారదత్త ఎలా ఉంది శారదత్త చాలా సాఫ్ట్గా ఉంది చూడగానే మంచిది అనిపించింది మామయ్య గురించే క్లియర్ పిక్చర్ రావట్లేదు మా ఏమంటుంది యాంకర్ యాంకర్ కొంచెం యాంగ్రీ ఎక్కువే లంగరేసాగా ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంత క్లియర్గా చెప్పలేను కానీ మా అత్తయ్య తో మాట్లాడవా నార్మల్ టాక్సే ఇంకా అవకాశం రాలా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మాకి తమ్ముడు ఒకడు ఉన్నాడు వాడి పరిస్థితి ఏంటి ఆడు కొంచెం మూల సంకళ్ళే అరే జాగ్రత్త పడతాడు ఏం పర్లేదు నేను చూసుకుంటాగా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మా చిప్పు కోసం చీప్ ట్రిక్లు ప్లే చేస్తే పుచ్చలు లేచిపోతాయి జాగ్రత్త నీకు షెల్టర్ ఇస్తే నాకు చిప్పిస్తానన్న ఒక ఇవ్వు అది ఇస్తే లాక్కొని ఇంట్లో నుంచి బయటకు ఎంటేద్దామనా మీ చేతికి చిప్పిస్తే నా చేతికి చెప్పా పని పూర్తయ్యే వరకు చిప్పు కాదు కదా సిమ్ కూడా ఇవ్వను బానే ఉంది బయలుదేరా నువ్వేం భయపడకు ఈ బాబాయ్ దెబ్బగాడు బాబోయ్ ఇంట్లో నుంచి పారిపోవాలి ఏం చేస్తావు బాబాయ్ మగవాడెప్పుడు మగవాడికి లొంగడు మగువలకే లొంగుతాడు నువ్వు వాడితో క్లోజ్గా ఉండు శృంగారాలు వలకపోయి వాడి బ్రెయిన్ డెడ్ చేయి నేను ఆ టైంలో చిప్పు కొట్టుకొచ్చేస్తాను ఏం చేస్తున్నావు ఇదేంటి ఇలా వచ్చింది కనబట్లా బాటిల్ వేసుకుంటున్నా అయితే త్వరగా వేసుకురా పైకి వెళ్ళొద్దాం పైకా నరకానిక స్వర్గానిక అంత సీన్ లేదు డాబా పైకి డాబా పైన ఏముందో చల్లని గాలుంది వెచ్చని ఎండుంది ఎండాగాలితో పాటు దిండు చాప కూడా ఉందా ఉంటే ఉందా ఉందా బుదాలు బుదాలు వచ్చిన ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు